हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज मन किचन लो एंतो टेस्ट है ना कम्मा उंडे चिकन ग्रेवी तो पिल्ललु पेद्दगलु एंतो इष्टंगा तिने चिकन करी चाला चाला बागुंटदी। रोटी लो ना पुल्कोलो लो देनी तो तिन्ना कूडा टेस्ट चाला बागुंटदंडी। इला मनं कुंडलो चेस्ते आ टेस्ट चाला बागुंटदी। मन पूर्वीकुलु चेसे टेस्ट दीनिलो उंदी, चाला अंटे चाला बागुंटदी। इंका तक्कुव इंग्रीडियंट्स तो मनं चाला ईजीगा चेसुकोवच्चु। इला मीरु చాలా ఈజీగా 10 నుంచి 15 నిమిషాల పాటు ఈజీగా చేసుకోవచ్చు। దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం। ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను, బాగా శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను। పీసెస్ కట్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, టర్మరిక్ పౌడర్ 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి। ఇక్కడ స్టవ్ మీద ఇక్కడ నేను ఒక ఎండు కొబ్బరిని తీసి ఇలా కాల్చుకుంటున్నానండి। ఇలా కాల్చుకోవడం వల్ల గ్రేవీకి టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసారి। ఇక్కడ నేను ధనియాలేమో 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఇక్కడ ఇలైచి 4, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ఇక్కడేమో మిరియాలు 1/2 టీ స్పూన్, ఇక్కడేమో దాల్చిన చెక్క 2 ముక్కలు, ఇక్కడేమో లవంగాలు 4 తీసుకొని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి। ఇలా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ముందుగా మనము కొబ్బరిని కాల్చుకున్నాం కదా, అది కూడా దీంట్లో ముక్కలుగా కట్ చేసి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇప్పుడు దీన్ని చాలా బాగా చల్లారించుకోవాలి। ఇక్కడ ఒక నేను ఇలా పాట్ తీసుకున్నాను, దీంట్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను। ఒకటి బిర్యానీ లీఫ్, పుదీనా లీఫ్ ఏమో 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి। ఇలా వేయడం వల్ల కర్రీకి ఫ్లేవర్ చాలా బాగుంది। కర్రీ లీవ్స్ ఒక 7 to 8 వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆనియన్ 2 సన్నగా తరిగి తీసుకున్నాను। ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్కి। ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇక బాగా చల్లారిన కదా మసాలా గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ చూడండి, ముందు కూడా వేసాం కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/4 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు, ముందు నేను 1/2 టీ స్పూన్ వేసాను కాబట్టి। ఇక్కడ మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ముందు కూడా కారం వేసాను కాబట్టి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేయండి। ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి। చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి చికెన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది। ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని దీంట్లో వేసుకోవాలి। ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా కొంచెం స్లోగానే మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చూడండి చాలా గ్రేవీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి। చూడండి దగ్గరికి అయింది, ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలని చూసి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి। ఇలా మనం మిక్స్ చేయడం వల్ల ముక్కలు విరగకుండా ఉంటాయి। ఇలా ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ ఏమో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి। ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఇప్పుడు మూత పెట్టేసి చూడండి కూర మాత్రం దగ్గరికి అయింది। ఇక్కడ 1/2 లెమన్ పిండుకోవాలండి। ఇలా పిండడం వల్ల కూరకు టేస్ట్ చాలా బాగుంది, ఇంకా పులుపు కూడా చాలా బాగుంటుందండి। ఇలా కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలి। ఇలా టేస్ట్ మాత్రం ముక్క చాలా అండి సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి। ఇలా మూత పెట్టేసి చూడండి కూర కూడా చాలా దగ్గరికి వచ్చింది। ఇప్పుడు ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।